మొత్తం వాటర్ అనేవి రోడ్డుపై చేరింది. దీంతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్కి ఏర్పడింది. ఒకవైపు మనం విజువల్స్లో చూసుకోవచ్చు, దాదాపు పోలీసులందరూ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు మొత్తం నిమగ్నమైన విజువల్స్ మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోవైపు దాదాపు మోకాలోకి వాటర్ ఉన్న మెయిన్ రహదారి పైన ఇదే పరిస్థితి ఉంటే వేరే చిన్న చిన్న రోడ్లపైన ఏదే పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మెయిన్ రోడ్డుపైన దాదాపు చాలా వాటర్ అనేవి ఆగిపోయినాయి. దీంతో అందులో నుంచి వాహనాలు రావడానికి చాలా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు ఎక్కడికక్కడ మొత్తం కూడా క్లమ్జీ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్న వర్షం వస్తేనే చాలా ట్రాఫిక్ జామ్ అనేది నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. అలాంటిది గంట సేపటి నుంచి ఈదురు గాలితో కూడిన వర్షం రావడంతో చాలా ఇబ్బందులు, చాలా ముఖ్యంగా ఎవరైతే రోడ్డు పైన ప్రయాణిస్తారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం కూడా ఒక వాతావరణం కూడా చాలా చీకటిగా మారిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఒకవైపు వీటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నప్పటికీ హెవీ వెహికల్స్ అనేవి ఉన్నాయి. ఇంకోవైపు మొత్తం కూడా వాటర్ చేరడంతో చాలా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మొత్తం ఇటు సైడు కొంచెం ఏదైతే టూ సైడ్స్ అమెర్ సైడ్ కావచ్చు, ఇంకోవైపు ఏదైతే పెద్దపూడి సైడు కొంచెం స్లో మూమెంట్ అయిన ఉన్నది. కానీ ఏదైతే జర్నలిస్ట్ కాలనీ ఉన్నదో మొత్తం ఎక్కడికక్కడే వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితే కనిపిస్తున్నది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది విజువల్స్ విజువల్ ప్రయత్నం చేస్తున్నాం. సిక్స్ బాక్సెస్ లో మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, అలాగే నాళాలు కూడా పొంగి పొర్లుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం నాళాలను క్లియర్ చేసే ప్రయత్నంలో జేహెచ్ఎంసీ అలాగే మున్సిపల్ అధికారులు ఇప్పుడున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప, అప్డేట్స్ అందించేందుకు ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు కూడా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ కాబోతున్నారు. ఆర్టీవీ టీమ్ సిద్ధంగా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుందో మీకు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు దేవిక, మధు అలాగే శిల్ప గ్రౌండ్ లెవెల్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి సినారియో ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించబోతున్నారు. దేవిక, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి సినారియో ఉంది? ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే కుండపోత వర్షం అయితే కురుస్తుంది. ఒక వారం క్రిందట ఎలాంటి వాతావరణం అయితే నెలకొనిందో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే నెలకొనిందని చెప్పాలి. అంటే మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉష్ణోగ్రతతో కూడిన గాలి ఏ విధంగా అయితే వచ్చిందో ఈ రోజు కూడా అలాంటి వాతావరణమే వచ్చి మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రశాంతమైన వాతావరణంతో పాటు కుండపోత వాతావరణం కూడా నెలకొనిందని చెప్పాలి. ఇప్పుడైతే ప్రస్తుతం హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం అయితే కురుస్తుంది. ముందుగానే వాతావరణ శాఖ ఏ విధంగా అయితే హెచ్చరించిందో అలాంటి వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి కొన్ని జిల్లాలలో కూడా రెడ్ ఎలర్ట్, ఆరెంజ్ ఎలర్ట్ ఇవ్వడం జరిగింది వాతావరణ సిబ్బంది అయితే. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఎర్రగడ్డ, కుక్కట్పల్లి, మియాపూర్, మాదాపూర్ అలాగే జూబ్లీహిల్స్ లాంటి పలు చోట్ల అయితే వాతావరణంలో ఎక్కువగా కుండపోత వర్షం అయితే కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షంతో పాటు గంటకి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా బయటికి వస్తే అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించడం జరిగింది. దీని కారణంగా స్తంభాలు అలాగే చెట్లకు నేలకు ఒరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఇలాంటి వాతావరణం కొన్ని జిల్లాల్లో కూడా నెలకొంటుంది అని చెప్పింది. అయితే ఖమ్మం, మంచిర్యాల, శంకర్పల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్ లో ఇలా కుండపోత వర్షం అయితే కురుస్తుందని చెప్పాలి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి, లేని చోట ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అతి జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఈ కుండపోత వర్షానికి డ్రైనేజీలు నిండి అలాగే గుంతలున్న ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. కాబట్టి నీరు బయటికి వచ్చే వాళ్ళు లేదా వాహనాల్లో టూ వీలర్, ఆటో ఇలా ప్రయాణించే ఆ వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి, చూసి రోడ్డు మీద వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వర్షానికి అంటే 2 గంటల ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా ముందుగానే ప్రజలు ఎలాంటి గొడుగులు కానివ్వండి, జాగ్రత్తగా వహించకుండా వెళ్తారు. కాబట్టి
చెట్టు కింద కానివ్వండి, లేకపోతే స్తంభాల దగ్గర షటర్ల కింద కొంచెం నించుకపోవడం మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వర్షం తగ్గాకనే వీళ్ళైతే బయటికి రావాలి ఆఫీస్ అయిపోయిన తర్వాత కానీ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కుండపోత వర్షం అయితే కురుస్తుంది. చాలా మందికి ముందుగానే తెలిసినప్పటికీ కూడా బయటికి రావట్లేదు. ఇంకొంతమందికి ఏంటంటే తెలియనప్పటికీ కూడా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షం ఇలాగే ఇంకొద్ది రోజులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. ఎదగేళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలే తప్ప సరదాగా బయటికి వెళ్దాం అనే టైంలో రావద్దు అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎటకెళ్ళకి వర్షం నైట్ వరకు ఉంటుందని చెప్పి చెప్పడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ లో